తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి రెండుకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 51వ పేజీలో ఉన్న చదువు ఆనందించులోని పిట్ట పతంగి అనే కథను చదువుదాం. ఇందులో మొదటి బొమ్మ చూడండమ్మా. పిట్ట పిల్ల తనకు పతంగి కావాలని మారాం చేసింది. ఒక పిట్ట ఉందిటమ్మా, ఆ పిట్టకు ఒక చిన్న పిల్ల ఉందిట. ఆ పిల్ల ఏం కావాలంటుంది, తనకి పతంగి కావాలని మారాం చేస్తుందిట. మీరు కూడా అమ్మని నాన్నని నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతూ ఉంటారు కదా, అలాగే ఈ పిట్ట పిల్ల కూడా తన తల్లిని తనకి పతంగి కావాలి అని అడిగిందిట. రెండో బొమ్మ చూడండి. తల్లి ఉల్లిగడ్డను అడిగి ఉల్లి పొరను తెచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందిటమ్మా, ఉల్లిగడ్డ దగ్గరికి వెళ్ళి ఒక ఉల్లి పొరను తెచ్చిందిట. మూడో బొమ్మ చూడండి. సాలీడును అడిగి దారం తెచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి సాలీడు దగ్గరకు వెళ్ళిందిట. వెళ్ళి సాలీడును అడిగి దారం తీసుకొచ్చిందిట. నాలుగో బొమ్మ చూడండి. తుమ్మ చెట్టును అడిగి బంక తెచ్చింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందమ్మా పిట్ట, తుమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని అడిగి బంక తెచ్చిందిట. బంక అంటే గమ్మని అర్థం. ఐదో బొమ్మ చూడండమ్మా. ఈత చెట్టును అడిగి ఈనెలు తెచ్చింది, పతంగి చేసింది. అక్కడి నుంచి పిట్ట ఎక్కడికి వెళ్ళిందమ్మా, ఈత చెట్టు దగ్గరకు వెళ్ళి ఈత చెట్టును అడిగి ఈనెలు తీసుకొచ్చిందిట. వీటన్నిటినీ కలిపి పతంగిని తయారు చేసిందిట. ఆరో బొమ్మ చూడండమ్మా. పిట్ట పిల్ల ఆనందంతో పతంగి ఎగురవేసింది. వాళ్ళమ్మ తయారు చేసిచ్చిన పతంగిని ఆనందంగా పిట్ట పిల్ల ఎగరవేస్తుందిట. చూసారా పిల్లలు, ఈ కథ ఎంత బాగుందో. ఈ కథను మరొకసారి చదవండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.